ఈరోజున టీడీపీ జన మన జనసేన పార్టీ కలిసి వెళ్ళడానికి కూడా అలయన్స్ నేను నిర్ణయించాల. ముఖ్యంగా లోకల్ బాడీస్లో అందరూ కలిసి పనిచేయడం, టీడీపీను మన జనసేన టీడీపీ కలిసి పనిచేయడం నాకు చాలా దృష్టికి వచ్చి నేను చాలామంది నాయకులు అడిగారు, మీరు చెప్పారా ఎందుకు ఇలా చేస్తున్నారంటే నాకు తర్వాత అన్ని రిపోర్ట్ తెప్పించుకుంటే అర్థమవుతుంది. మేము ఈ మూడో ఇక్కడున్న వ్యక్తిని ఈ వైసీపీ నాయకులు తట్టుకోవడానికి మేము కలిసి పనిచేయాల్సి వస్తుంది, మాకు వేరే దారి లేదు, లేదా మేము బతకలేకపోతాం ఈ ఊళ్ళల్లో. సో అలా అంచెలంచెలంచెలుగా ఎదిగి ఇక్కడ దాకా వచ్చి ఇంకా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పొలిటికల్ ప్రాసెస్లో ప్రత్యర్థి బతకాలి, డెమోక్రసీలో ప్రత్యర్థి బతకాలి. ఎదురు తిరుగుతామని చంపేస్తామంటే కుదరదట్లు. ఒక చిన్నపాటి సోషల్ మీడియా పోస్ట్ పెడితే బెదిరించేస్తారు, యూట్యూబర్స్ని బెదిరిస్తారు, ఒపీనియన్ ఎవరు చెప్పకూడదు. తెలుగు చిత్ర సినిమాలే మెగాస్టార్లను బెదిరించేస్తారు, వీళ్ళు తమిళనాడు సూపర్ స్టార్స్ని బెదిరించేస్తారు. అంటే అంత వీళ్ళకి ఎవరి మాట పడవు, వీళ్ళు ఒక్క మాట అనకూడదు వీళ్ళని. అలాంటిది ఎవరిని మెచ్చుకోకూడదు, ఎవరు వీళ్ళని అనకూడదు. ఇలాంటి దాష్టికంతో ఉన్న ఈ వైసీపీ పాలనకి చరమాంకం పలకాలి. 2021లో మనం తీసుకున్న నిర్ణయం వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వం. ఇది చాలా ఇబ్బందికరమైన మాట. అది దీంట్లో చాలామంది కూర్చోబెట్టి ముఖ్యమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు, ఆ మాట ఎవరికి అర్హత ఉంటుందని నాకు ఓటేసిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు అడిగితే నేను గౌరవిస్తాను అన్నమాట. ఓటు ఇయ్యని వ్యక్తులందరూ కూర్చొని నువ్వు ముఖ్యమంత్రి అయితే మేము చేస్తామంటే నేను నిలబడినప్పుడు ఎవరు నుంచోలేదు, ఈరోజు కూర్చొని నువ్వేంటి నాకు చెప్తావు అనిపిస్తున్నావు లోపల. ఆ మాట చెప్పకండి. నేను చాలా పర్సనల్ గేమ్ నేను ఆడట్లేదు ఇక్కడ. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, నేను పర్సనల్ గేమ్ ఆడట్లేదు. మీ అందరూ మర్చిపోయారేమో, నేను మర్చిపోను. ఒక అవమానం జరిగిన, ఒక దెబ్బ పడ్డా నేను మర్చిపోను. కాకపోతే అది వ్యక్తిగతంగా తీసుకుని నా గురించి అయితే మరి నేను వదిలేసి వెళ్ళిపోతానేమో కానీ ముందుకి నా జరిగిన అవమానాన్ని, కానీ సమాజానికి జరిగిన దెబ్బను మటుకు నేను మర్చిపోను. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఒక్కరు కూడా ఆ రోజున కూర్చోబెట్టి మాకు ఏం రావాలి, ఏం కావాలని కొద్దిమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అడిగినా ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకోలేకపోయాం. మన ఆంధ్రులు అనే భావన లేదు మనకి. మనందరికీ నువ్వు కమ్మానా, కాపా, లేదంటే రెడ్డా, లేదంటే నువ్వు దళితుడివా, బీసీవా, ఇలాంటి భావనలు ఉన్నాయి. కానీ మనకి ఆంధ్ర నా జాతి అన్న భావన లేదు. కరోనా ఎలా వివక్ష చూపించదో, కష్టం వచ్చినప్పుడు హుద్హుద్ తుఫాన్ అనేది వివక్ష ఎలా చూపించదో ఒక కులానికి ప్రత్యేకంగా, అట్లాగా అండర్ డెవలప్మెంట్ లేదంటే ఎదుగుదల లేని ఒక విధానం అందరినీ దెబ్బకూడదు. నేను దీనిని ప్రత్యేకించి ఆంధ్ర అనే ఒక ఆలోచన విధానాన్ని తీసుకురాకపోతే అందరం నష్టపోతాం. ప్రధానమంత్రి గారు చెప్పింది G20 సమ్మిట్లో, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ, మన సంస్కృతంలో మన సనాతన ధర్మంలో చెప్పాలంటే వసుదైక కుటుంబం. ఎక్కడో ప్రపంచ దేశాలనే అక్కడున్న అమెరికా మన జాతి కాదు, మన భాష కాదు, జర్మన్స్ మన భాష కాదు, వాటినే మనం ఒక మనకి వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ అనే ఒక నినాదం తీసుకున్నారు. అలాంటిది మన నేలలో మన తోటి పక్కనుండే పొద్దున్న లేచి ఇరుగు పొరుగు కూడా మనం కలుపుకోవాలతనం మనకు లేదు, వసుదైక కుటుంబం థాట్ లేకపోతే అసలు ఎలా ముందుకెళ్తాం దీంట్లో. సో నాకు అందుకని ప్రత్యేకించి కులాల ఐక్యతని పెట్టడానికి చాలా చాలా కీలకంగా ఆలోచించి చెప్పాను. మన కులాలుగా విడిపోతున్నాం. ఏ ఒక్క కులం కూడా వారి పార్టీకి చేసుకుంటే, ఇంక్లూడింగ్ తెలుగుదేశంతో సహా వైసీపీతో సహా, వాళ్ళు ఒక్క కులం ఆధారం చేసుకుని వాళ్ళు రాజకీయం చేయట్లా, అది మన అందరం దృష్టిలో పెట్టుకోవాలి. కులం మీదే రాజకీయం చేద్దామని ఎవరు వచ్చినా గొడవ చేయగలరేమో కానీ రాజకీయ ప్రస్థానం నడపలేరు. చాలా చాలా స్పష్టత కావాలి దీంట్లో మనకి. నిజంగా చేయాలి, ఒక కులం మీద రాజకీయాన్ని నడపలేము.
కులం నిలబడితే సంతోషం, దాన్ని మనం ఏం చేయలేము, ఆనందించాలో. కానీ మనం అన్ని కులాలకి చేయాలి, అన్ని వర్గాలకి చేయాలి. లెట్ ఇట్ బి ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్ మతస్థులు కానీ, ఏ మతస్థులైనా కానీ, మన అందరికీ అన్ని మతాలకి అన్ని కులాలకి అభివృద్ధి పదంలో వాడికి భాగస్వామ్యం కల్పించాలి. ఇవన్నీ మర్చిపోయి మనం కాస్ట్ బేస్డ్ పార్ట్ పట్టుకో. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, మనం ఎడ్యుకేట్ అవ్వక, మీరు కనుక ఇది అవగాహన లేకపోతే వైసీపీ ట్రాప్లో మీరు అందరూ పడిపోతారు. వైసీపీ కాస్ట్ ట్రాప్లో పడకండి ఎవరు. మీరు డిబేట్స్కి వెళ్ళినా, లేదంటే గ్రామస్థాయిలోకి వెళ్ళినా, క్షేత్రస్థాయిలో తిరిగినా, వైసీపీ చేసేదల్లా నేనేదో కులానికి మోసం చేస్తాను అంటారు. నేను మానవత్వం అన్న భావంతో వచ్చినవాడిని. నిజంగా మానవత్వం ఉన్నవాడు అన్ని కులాలని సమానంగా చూస్తారు, తన కులంతో సహా గౌరవిస్తారు తన కులాన్ని. కానీ ఒక్క కులం కోసమే అని మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతే అది నేను నాయకుడు, నేను కుల నాయకుడు అవుతున్నప్పుడు. సో వైసీపీ వాళ్ళు కాన్స్టెంట్గా ఈ ట్రాప్లో చెప్తూ ఉంటారు, మీరు దీన్ని చాలా ధీటుగా ఎదుర్కోవాలి.